నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, సంఘటనలు మరియు ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి సౌమ్య అందుబాటులో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి సౌమ్య గారు. నమస్కారం సార్. భూపాలపల్లి జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు ఏ విధంగా కొనసాగుతోందో ఆ వివరాలు తెలియజేయండి. భూపాలపల్లి జిల్లాకు కేటాయించిన ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యాలను వేగంగా పూర్తి చేసే విధంగా రైతులకు అవగాహన కార్యక్రమాలు, గ్రౌండింగ్ పనులు సమాంతరంగా జరిగే విధంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ అంశాలపై జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంట కింద ఆయిల్ ఫామ్ సాగు చేసేందుకు గాను జిల్లాలో 2022-23 సంవత్సరానికి 6615 ఎకరాలలో మొక్కలు పెంచుట లక్ష్యంగా కాగా ఇప్పటి వరకు దాదాపు 1255 ఎకరాలలో మొక్కలు నాటడం జరిగింది. జిల్లాలో మరో 437 ఎకరాలలో రైతుల నుండి అధికారులు డీడీలు సేకరించి డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే జిల్లాలో ఆయిల్ పామ్ పంట సాగు లక్ష్య సాధన చాలా నెమ్మదిగా జరుగుతుండడం పట్ల జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అసంతృప్తి వ్యక్తం చేశారు. జనవరి చివరి నాటికి జిల్లాలో 4500 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు ప్లాంటేషన్ వేగంగా అయ్యే విధంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. దేశంలో ఆయిల్ పామ్ పై డిమాండ్ చాలా ఎక్కువగా ఉందని, దానికి తగ్గట్టుగా పంట సాగు లేదని, వీటి ఉపయోగాలు రైతులకు వివరించాలని కలెక్టర్ అన్నారు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో మొక్కలు నాటే ప్రక్రియ సమాంతరంగా జరగాలని, జిల్లాలో ఆయిల్ పామ్ సాగుకు ముందుకు వచ్చిన రైతుల నుండి వెంటనే డీడీలు సేకరించాలని కలెక్టర్ అధికారులను సూచించారు. రైతులకు పంపిణీ చేసేందుకు అవసరమైన ఆయిల్ పామ్ మొక్కలు సిద్ధంగా ఉన్నాయని, ఆసక్తి గల రైతులు డీడీలు చెల్లించిన వెంటనే డ్రిప్ పనులు, మొక్కల పంపిణీ పనులు ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో రూర్బన్ పథకం ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను వివరించండి. భూపాలపల్లి జిల్లాలో నాగారం క్లస్టర్ లో 17 గ్రామాల్లో రూర్బన్ పథకం అమలు చేసేందుకు నిర్ణయించి పనులు చేపట్టడం జరిగింది. దేశంలో 68% జనాభా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఇందులో భాగంగా గ్రామాలను క్లస్టర్లుగా ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రూర్బన్ పథకం ప్రవేశపెట్టింది. రూర్బన్ పథకం కింద వివిధ ఇంజనీరింగ్ వర్కింగ్ ఏజెన్సీ ద్వారా చేపట్టిన పనులు పురోగతిపై శాఖల వారీగా భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఎప్పటికప్పుడు అధికారులతో రివ్యూ నిర్వహిస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ కింద గ్రామాల్లో 3,62,20,000తో 24 పనులు చేపట్టగా ఇప్పటి వరకు మొత్తం 2,38,00,000 వరకు చెల్లింపులు చేయడం జరిగింది. ఇతర పనులు త్వరగా పూర్తి చేయాలని, సమాంతరంగా బిల్లు జనరేట్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పనుల్లో వేగం పెంచి మార్చి నాటికి పూర్తి స్థాయిలో రూర్బన్ పథకం కింద చేపట్టిన పనులు పూర్తి చేసి రూర్బన్ పథకం కింద చేసిన పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు MB రికార్డు నమోదు చేసి బిల్లు చెల్లింపులు జరగాలని కలెక్టర్ సూచించారు. మార్చి చివరి నాటికి భూపాలపల్లి మండలం నాగారం క్లస్టర్ పరిధిలో రూర్బన్ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు? ఇప్పటి వరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారు? ఆ వివరాలు తెలియజేయండి. భూపాలపల్లి జిల్లాలో 214 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 44,983 మెట్రిక్ టన్నుల ధాన్యం 7,145 మంది రైతుల నుండి కొనుగోలు చేశారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకుని చెత్త తాలు లేకుండా శుభ్రమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, ప్రభుత్వ ఆదేశాల మేరకు పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల ఇన్ఛార్జీలు నిర్లక్ష్యం వహించిన, రైతులకు ఇబ్బందులు కలిగించిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట్ల భవిష్యత్తులో సెంటర్లు రద్దు చేయాలని ఆదేశించారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, ధాన్యం కొనుగోలుపై అపోహలు కలగకుండా రైతులకు భరోసా కల్పించాలని తెలియజేశారు. జిల్లాలోని గ్రామాల్లో ఏర్పాటు చేసుకున్న క్రీడా ప్రాంగణాల పురోగతి గురించి వివరించండి. జిల్లాలో ఉన్న ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం, పల్లె ప్రకృతి వనం ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 241 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 45 గ్రామాలలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు సంబంధించి సమస్యలు ఉన్నాయి. వాటిని త్వరితగతిగా పరిష్కారం చేయాలని జిల్లా కలెక్టర్ కృషి చేస్తున్నారు. జిల్లాలో ఉన్న 241 గ్రామ పంచాయతీలు, 150 జనావాసాలకు గాను 320 ప్రాంతాల్లో గ్రామీణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు స్థలాలు గుర్తించడం జరిగింది. అందులో ఇప్పటికే 169 క్రీడా ప్రాంగణాలను అధికారులు పూర్తి చేశారు. మిగతా వాటికి కూడా స్థల సేకరణ చేసి త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ధన్యవాదాలు సోమయ్య గారు. ఇదండి జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి సోమయ్య గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.